వెల్కమ్ టు శివబి న్యూస్. నా పేరు అనిల్. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ నియంత్రణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, కమిషనర్ ఉవిలేష్ తదితరులు. అమరులైన పోలీసులను స్మరించుకుందాం. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, భీమా పథకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పేదలకు వరం వైఎస్ఆర్ భీమా, చిలకూరులో ఏపీఎం మరియు నాయకులు. వైభవంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, వివిధ రూపాలు అలరించిన అమ్మవార్లు, పాల్గొని దర్శించుకున్న భక్తులు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని, ప్రజలు అవగాహనతో మెలగాలని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టిన అవగాహన ర్యాలీలో ఆయనతో పాటు కమిషనర్ ఉబలేస్ పాల్గొన్నారు. కోవిడ్ను నియంత్రించే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పురపాలక సంఘం తదితర శాఖల అధికారులు, సిబ్బంది కలిసి బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కోవిడ్పై అవగాహన పెంచి వైరస్ను పూర్తిగా నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, నిబంధనలు వదలరాదన్నారు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన వివరించారు. మరి మనకి కోవిడ్ 19 దీంట్లో భాగంగా మనము గత మార్చి నుంచి అనేక రకాల చర్యలు తీసుకొని దీనికి అవిశ్రాంతంగా అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. మరి దానికి అనుగుణంగా మనకి ఇప్పుడు కొన్ని కేసులు తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తుంది. తర్వాత మొత్తం హాస్పిటల్ మేనేజ్మెంట్లోనివ్వండి, కోవిడ్ 19 నివారణలో కానివ్వండి, మరి మన జిల్లా కూడా ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. మరి ఇదే దీన్ని మెయింటైన్ చేస్తూ, ఇదే జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒక అప్సర్చ్ ఉందనే వినికిడి వినిపించే మూలంగా మరి ప్రభుత్వం వారు కూడా అనేక రకాల చర్యల్లో భాగంగా 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు అనేవి పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఇన్స్టెంట్ ఆర్డర్ నెంబర్ 83 83A అనేవి కూడా మన ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది. దీని తాలూక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకి ఎటువంటి ఉదాసీనత పనికిరాదు. ప్రజలు వాళ్ళందరూ కూడా ఎవరంతటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ అనేది కంపల్సరిగా పెట్టాలి. అట్లాగే సోషల్ డిస్టెన్స్ కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. అట్లాగే ఈ షాపుల్లో కానీ, సినిమా హాల్లో కానీ, జిమ్స్లో కానీ, మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, బ్యాంకుల్లో కానీ, స్కూళ్ళు కూడా ఓపెన్ అవుతున్నాయి, స్కూల్లో కానీ, తర్వాత ఇతరత్ర అన్ని రకాల వ్యాపార సముదాయ ప్రాంతాలు, తర్వాత గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు, ఇలాంటి అన్ని ఎక్కడైతే జనాలు గుమికూడతారని ఉంటారో అందరి దగ్గర కూడా ఈ కోవిడ్ నాన్స్ అనేది తప్పకుండా పాటించాలి. తప్పకుండా మనము ఆ విధంగా వెళ్ళాలి. అండ్ రాబోయే కాలం పండగల సీజన్లో కూడా మరి ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మనం ఆ పండగను జరుపుకోవాలి అనే ఉద్దేశంతో విస్తృతమైన, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన అవగాహన ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక షెడ్యూల్ ప్రభుత్వం వారు విడుదల చేశారు. అందులో భాగంగా ఈరోజు 21వ తేదీ ఈ ర్యాలీ కార్యక్రమము మరి మన గూడూరు పట్టణంలో మరి మా కోవిడ్ టీం అంతా ఫ్రంట్ లైన్ వర్కర్స్తో, మేమంతా కమిషనర్ గారు, నేను, సిఐ గారు, తర్వాత డిప్యూటీ డిఎంఎండిఎస్ అందరం ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్, ఏఎన్ఎంస్ అందరితో, పోలీస్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ అందరితో ఒక అవగాహన ర్యాలీ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఉబిలేష్, తహసీల్దారు లీలారాణి, ఉప వైద్యాధికారిణి అచ్యుత కుమారి, ఎంపీడీఓ నాగమణి, సిఐ దశరథ రామారావు, సిడిపిఓ ఆశాబేగం, ఏపీఎం సంజీవని, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎందరో పోలీసులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారం స్తంభం వద్ద డీఎస్పీ మాట్లాడారు.
అమరులైన పోలీస్ నర్స్ మరణించుకుంటూ గూడూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ ర్యాలీలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం స్థానిక గడియారం స్తంభం వద్ద డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ లడబ్లో జరిగిన కాల్పులో ఎందరో పోలీసులు అమరులయ్యారని తెలిపారు. వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తేదీన అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోలీసులు విధులు నిర్వహించారని ఆయన వివరించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం, సంక్రాంతి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందరికీ తెలుసు 1959 అక్టోబర్ 21 మన లడాక్లో మన పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళకు దారుణంగా చంపటం, దాన్ని సంక్రమణ చేసుకొని దశవ్యాప్తంగా ఈరోజు అక్టోబర్ 21 ఈ అమరవీరుల సంక్రాంతి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశంలో ఎంతోమంది పోలీసులు పారామిలిటరీ ఫోర్సెస్ కానీ పోలీసులు కానీ ఈ దేశ అంతర్గత వ్యవహారాల్లో అంటే నక్సలైట్ల చేతుల్లో కానీ రౌడీముఖల చేతుల్లో కానీ విధి నిర్వహణ చేస్తూ వివిధ మరణాలుగా వాళ్ళ యొక్క ప్రాణాలను ప్రణంగా పెట్టి డ్యూటీలు చేస్తూ ఉన్నారు. అందులో చాలామంది ఐపీఎస్ అధికారులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా వేల మంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళ జాగ్రత్తని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. వాళ్ళ యొక్క జాగరించడం వల్లనే మనం ఈరోజు చాలా వరకు అసంఖ్యాక కార్యకలాపాలు కట్టడి చేశామంటే ఖచ్చితంగా వాళ్ళ జాగరీ ధైర్యం దాష్గా ధైర్యంగా ఆ సగవిధుల స్థితిని ఎదుర్కొని వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నక్సలైట్ల ఆపరేషన్స్లో చాలామంది ఉన్నతాధికారులు మొదలుకొని కింది కేడర్ వరకు కూడా ప్రతి సంవత్సరము ఈ ల్యాండ్ మైన్స్లో కానీ ఈ క్రాస్ ఫైరింగ్లో కానీ చనిపోవడం జరుగుతూ ఉంది. ఇది యుద్ధం మాత్రం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు కరోనా కష్టకాలంలో ఈ పోలీసు సిబ్బంది ఎంత సేవ చేశారో, ప్రజలు మరవరాని సేవ చేశారు. రోడ్లపై ఈ జనాలు రాకుండా ఈ లాక్డౌన్ విధులు నిర్వహించాలంటే ఖచ్చితంగా పోలీసు అవసరమైంది. మా పోలీసు సోదరులకు కరోనా మాకు అట్లా ఫీల్డ్లో ఉంటే మాకు వస్తుందని తెలిసినా కానీ కూడా చాలామంది ధైర్యంగా ప్రాణానికి భయపడకుండా ఈ కోవిడ్ విధులు నిర్వహిస్తూ చాలామంది కూడా కోవిడ్ వచ్చి చనిపోవడానికి కూడా జరిగింది. ఒకే ఒకటి ప్రజలకు ఉనికి చాలామంది ఈ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆ కుటుంబ పెద్ద పోయినప్పుడు ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళకు అన్ని విధాల జీవిత నివాల్సిన బాధ్యత మన ప్రజలందరిపైన ఉంది. ఎందుకంటే కుటుంబ పెద్ద మన కోసం ప్రాణాలు కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు నిరంతరం స్మరిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఎలా ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ. ఇంకా మరికొందరు మాట్లాడారు. అక్టోబర్ 21 అమరవీరుల సంస్థాన దినోత్సవం. దీంతో కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తూ లిమిటెడ్గా ఇలో 10 మేము సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక చిన్న ర్యాలీ 7 o'clock దగ్గర నుంచి మార్కెట్ దాకా వచ్చి రావడం జరిగింది. ఇది వారి యొక్క ఆత్మకు మేము నివాళులు అర్పిస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా ఎందరో మహానుభావులు మన పోలీస్ అమరవీరులు కానీ పారామిలిటరీ కానీ అదేవిధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కానీ అసాంఘిక శక్తులతో పోరాడి చనిపోయిన వ్యక్తుల దినోత్సవం సందర్భంగా సంస్థాన దినోత్సవం సందర్భంగా మేము మా కూడరు 1 టౌన్ 2 టౌన్ తరఫున మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక చిన్న ర్యాలీ ఇటు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ దశరథ రామారావు, ఎస్ఐలు సైదులు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో మద్యం బాటిలు, ఇతర వస్తువులు అన్నీ ఉన్నాయని ఎక్సైజ్ CI కిషోర్ బాబు తెలిపారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న మద్యం దుకాణంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. విధిగా బుధవారం దుకాణం తెరవగా పైకప్పు పగిలి ఉండటంతో సూపర్వైజర్ సిరాజ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎక్సైజ్ CI కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ ప్రకాష్ రెడ్డి తదితరులు మద్యం దుకాణం వద్దకు చేరుకొని విచారించారు. చోరీకి ప్రయత్నించారని, ఎలాంటి నష్టం జరగలేదని వారు గుర్తించారు. అనంతరం ఎక్సైజ్ CI కిషోర్ బాబు మాట్లాడుతూ దుకాణంలో ఉండాల్సిన 28 లక్షలకు పైగా విలువ చేసే మద్యం నిల్వలున్నాయని తెలిపారు. పన్ను విధులు ముగించుకొని నిన్న సేల్ అమౌంట్ 29,200 రూపాయల అమౌంట్ లాకర్లో పెట్టేసి తాళాలు వేసుకొని వెళ్ళారు. ఈరోజు పొద్దున్నే తాళాలు ఓపెన్ చేసి చూడగా అందులో లాకరు పైన రేకులు కొంచెము
పక్కకు తెప్పించి మెషిన్ కూడా పక్కకు తెప్పించడం గమనించి వెంటనే మాకు అదేవిధంగా లోకల్ పోలీసు వారికి కంప్లైంట్ చేసినారు. తర్వాత మేము వచ్చి అందులో ఉన్న క్యాష్ చెస్ట్లో ఉన్నటువంటి అమౌంట్ వెరిఫై చేయగా ఆ క్యాష్ చెస్ట్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా కంప్లీట్గా అట్లే 29,200 అట్లే అమౌంట్ ఉంది. అమౌంట్ అయితే ఈ ఎటువంటి అమౌంట్ ఇది కాలేదు. అదేవిధంగా తదుపరి మొత్తం ఉన్న స్టాక్ను మొత్తం వెరిఫై చేసినాము. అనంతరం షాప్లో ఉండే స్టాక్స్ అందులో ఒక 4 బాటిల్స్ డిఫరెన్స్ వచ్చింది. ఆ 4 బాటిల్స్ అమౌంట్ కూడా సేల్ అయిపోయి సేల్ ఎంట్రీ అయిన తర్వాత షార్టేజ్లో ఉన్నాయని చెప్పేసి సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ చెప్పినారు. అందువలన ఏంటంటే టెఫ్ట్ పైన పోసినారు కానీ లోపలైతే బాటిల్స్ కానీ సేల్ అమౌంట్ కానీ ఏం తీయలేదు. ప్రస్తుతానికైతే అది గమనించినాము. ఇంకా ఎస్ఐ గారి వాళ్ళకి లోకల్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం కాబట్టి ఫర్దర్గా ఎవరు అక్యూజ్డ్ అనేది ఫింగర్ ప్రింట్స్ ద్వారా దాన్ని ట్రేస్ చేయటం లోకల్ ఎస్ఐ గారు వాళ్ళు చేస్తారు. పేదలకు ఆసరా వైఎస్ఆర్ భీమా అని ఏపీఎం నిర్మల తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ భీమా పథకంపై చిలకూరులో అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ భీమా పథకంపై చిల్లకూరు సంఘమిత్ర ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం దర్గా కేంద్రంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం నిర్మల మాట్లాడుతూ పేదల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ భీమాను తీసుకొచ్చారన్నారు. కుటుంబం ఆసరగా ఉంటుందని అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె వివరించారు. ఈరోజు వైఎస్ఆర్ భీమాకు సంబంధించి ర్యాలీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ భీమాను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా గురి కాకుండా ఉండటానికి ఈ వైఎస్ఆర్ భీమాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు సహజ మరణానికి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాద వశాత్తు మరణిస్తే 5 లాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన వైఎస్ఆర్ భీమాకు సంబంధించి పూర్తిగా అంగవైకల్యం కలిగితే 5 లాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 51 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల దాకా అంగవైకల్యం పూర్తి అంగవైకల్యం జరిగితే 3 లాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా పాక్షికంగా శాశ్వత అంగవైకల్యం జరిగితే 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మన పేదలందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది పెట్టడం ఒక సంతోషకరమైన దినమని చెప్పనేసి మేము అనుకుంటున్నాము. ఇంకా మరికొందరు మాట్లాడారు. చిలకూరు మండలం చిలకూరు హెడ్ క్వార్టర్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ భీమా పథకానికి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఏపీఎం గారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన మహిళలు జనాల్లో దీని యొక్క వైఎస్ఆర్ భీమా అంటే ఏందనేది తెలియపరిచే విధంగా ఒక ప్రత్యేకమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన్మోహన్ రెడ్డి ఇంటింటి సర్వే చేసి మన నిరుపేదలైతే ఎవరైతే ఉన్నారో భీమా సౌకర్యం కల్పించడం దాని 18 నుంచి 55 దాకా ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఏదైనా పాక్షికంగా సగం ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళకి 2.25 లక్షల భీమా 2 లక్షలు భీమా వర్తించడిగా చేయటం ఏదైనా యాక్సిడెంట్గా జరిగినా సరే 70 సంవత్సరాల దాకా భీమా వర్తించడిగా ఆయన ఈ వాలంటీర్ల ద్వారా సర్వే చేపించి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ పరంధామిరెడ్డి నాయకులు మన్నెం శ్రీనివాసులు కొట్టు అశోక్ సిసిలు పొదుపు మహిళలు పాల్గొన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందనే అపోహలు వీడాలని కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని ఎంపీడీఓ వాణి పేర్కొన్నారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది కలిసి అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది కలిసి కరోనా వైరస్పై అవగాహన ర్యాలీ చేపట్టారు. కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వాణి మాట్లాడుతూ కరోనా తగ్గిందనే అపోహలు వీడాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. దుకాణాల వద్ద గుంపులుగా ఉంటే కేసులు నమోదు చేస్తామని ఆమె వివరించారు. మనకి
కరోనా మహమ్మారి విజృంభించి దాదాపు 10 నెలలు కావస్తుంది. దాదాపు కేసులు కూడా ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా ప్రజల్లో కొంచెం అలసత్వం ఏర్పడి ఈ కరోనాపై నిర్లక్ష్యం వహించి మాస్కులు ధరించకుండా సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా జనాల్లో తిరగటం అనేది కనిపిస్తుంది. ఈ విషయంపై ఇంకా కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదు. ఇందుకు సంబంధించి జనాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్మించి కల్పించేందుకు సంబంధించి ఈరోజు మండల స్థాయిలో అవగాహన కార్యక్రమం కింద మొదటి రోజుగా ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. మండల స్థాయిలో ఉన్నటువంటి అందరు అధికారులు అలాగే అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా ఈరోజు కరోనాపై ఒక అవగాహన ర్యాలీ నిర్వహించి అందరూ కూడా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ కరోనా మహమ్మారిని తప్పించుకోవచ్చు. అలాగే మనం రాబోయే రోజుల్లో కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా లాక్డౌన్ అనేది పూర్తిగా ఎత్తేసారు కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి విషయంతో షాపుల దగ్గర కానీ సినిమా థియేటర్లు, స్కూల్స్ ఇవన్నీ కూడా అన్నీ క్రమేపీ ఓపెన్ అవుతున్నాయి. ఈ ఓపెన్ అవుతున్న దృష్ట్యా అందరూ కూడా ఇంకా మరింత జాగ్రత్తలు పాటించి ఎవరికి వాళ్ళు వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరము మరియు మాస్క్ ధరించడం ద్వారా కూడాను వాళ్ళు కరోనాని దగ్గరికి రానికుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి, అలాగే షాపులు వ్యాపారస్తులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళ వ్యాపారం కోసం వచ్చేటువంటి వాళ్ళందరి దగ్గర కూడాను శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వాళ్ళ షాపుల దగ్గర కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి, ఈ విషయంపై ఎవరైనా వ్యాపారస్తులు కూడా నిబంధనలు అతిక్రమించి వాళ్ళు మాస్కులు ధరించుకుంటా, సామాజిక దూరం పాటించుకుంటా గుంపులు గుంపులుగా షాపుల్లో కనుక ఉన్నట్లయితే ఆ షాపులను సీజ్ చేసేదానికి కూడా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళకందరికి కూడా హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ షైని, ఉప తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంఈఓ నందకుమార్, ఏపీఎం రాధా, సిహెచ్ఎన్ మస్తాన్ బాషా, వైకాపా నాయకులు జనార్దన్ రాజు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరులోని సంఘమిత్ర కార్యాలయంలో వైఎస్ఆర్ భీమా మరియు కరోనా వైరస్పై పొదుపు మహిళలకు అవగాహన కల్పించారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నాయకులు వివరించారు. ఈ అవగాహన సమావేశంలో వైకాపా మండల కన్వీనరు పరంధామిరెడ్డి, ఏపీఎం నిర్మల, నాయకులు మన్నెం శ్రీనివాసులు, యనమల ప్రభాకర్, సీసీలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారో వాళ్ళ వల్ల ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిపుష్టిగా నిలబడుకునేదానికి, వాళ్ళ కుటుంబం నిలకడగా జీవించేదానికి ఒక భరోసా అనే దానికోసమే వైఎస్ఆర్ భీమా పథకాన్ని తీసుకొచ్చాడు. మన కుటుంబ పెద్ద చనిపోతే ఆర్థికంగా నిలదొక్కునేదానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మరో ముఖ్యమంత్రి గారికి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు కరోనా వైరస్ సంబంధించి కూడా మీటింగ్లో మాట్లాడమని చెప్తున్నారు. దీనికి సంబంధించి కరోనా వైరస్ను అంతమొందించాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక దూరం అనేది ఖచ్చితంగా పాటించాలి. కొంతవరకు దూరంగా నిలబడి మనం మాట్లాడుకోవడం కానీ, ఎక్కడైనా గుంపులుగా ఉన్నప్పుడు కూడా దూరం పాటించి గుంపులుగా ఉండడం కానీ, అదేవిధంగా మనం మాస్కులు ధరించి ఖచ్చితంగా మనం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది కట్టుకొని రావాలని చెప్పనేసి మాట్లాడుతున్నాము. ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా దేశంలోనే మొట్టమొదటిసారి ఎక్కువ టెస్ట్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మాత్రం అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మంచి పేరు తెచ్చుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కేసులు ఈరోజు తగ్గాయి ఆంధ్రప్రదేశ్ అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి కృషి. మనుబోలు మండలంలోని మడమునూరు గ్రామంలో సచివాలయం ఆధ్వర్యంలో సిబ్బంది కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహించారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వారు వివరించారు. ఈ ర్యాలీలో సచివాలయ సిబ్బంది ప్రసన్నకుమార్, జ్యోతి, శ్రీదేవి, అన్నే, బుల్హావ్ తదితరులు పాల్గొన్నారు. మనం మన పరిశుభ్రత కార్యక్రమం కింద మడమూరు గ్రామం ఎంపికైంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త సేకరణ. సో ఇది ప్రతి కుటుంబం నుంచి 2 రూపాయలు సేకరణ చేస్తాం ప్రతిరోజుకి. సో అంటే నెలకి 60 రూపాయలు సేకరణ చేస్తాం. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ గ్రామంలో
అపరిశుభ్రత లేకుండా ఎక్కడ సైదు కాలువలు ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా మొత్తం క్లీన్గా ఉంచే విధంగా మడన్నూరు గ్రామాన్ని పరిశుభ్రంగా ఎక్కడ అంటువ్యాధులు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటామని దీని ముఖ్య ఉద్దేశం మనమర పరిశుభ్రత కార్యక్రమం. సో మనుబోలు మండలంలో ఇప్పుడు సుమారు 5 గ్రామాలు సెలెక్ట్ ఉన్నాయి. మడమనూరు, లక్ష్మీనరసింహాపురం, బద్దవోలు, చెరుకుముడి, గురిందుపూడి ఈ 5 గ్రామాలు సెలెక్ట్ అయి ఉన్నాయి. మన పరిశుభ్రత కార్యక్రమం రెండో ఫేజ్ కింద మడమనూరు గ్రామం సెలెక్ట్ అయింది. సో ఈ గ్రామం కింద సుమారు 5 మంది గ్రీన్ అంబాసిడర్స్, ఒకరు గ్రీన్ గార్డ్ ఉంటారు. సో ఈ గ్రామంలో ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక షెడ్ ఉంది. ఈ షెడ్లో ఈ సేకరించిన తడి చెత్త, పొడి చెత్త మొత్తం టోటల్గా అక్కడ మేము సేకరణ చేసి దాని ద్వారా ఏంటంటే ఈ తడి చెత్త ద్వారా వెర్మి కంపోస్ట్ తయారు చేసి దాన్ని ఆర్బికే ద్వారా కేజీ 10 రూపాయల లెక్కన అమ్ముతాము. సో దీని మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే మన పంచాయతీని ఈ సాలిడ్ వేస్ట్ వచ్చే డబ్బులు మొత్తం గ్రామ పంచాయతీకే చెందుతాయి. సో దానివల్ల ఏంటంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు భిక్షాటన చేసి వారికి రెడ్ సమస్య ఆధ్వర్యంలో దుప్పట్లు, ఆహార పొట్లాలు అందజేశారు. వైద్యులు చెరుకూరు జనార్దన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ రోహిణి సహకారంతో రెడ్ సమస్య ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలు, దివ్యాంగులకు ఆహార పొట్లాలు, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ సంస్థ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ ప్రజా వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డాక్టర్ రోహిణి సేవా కార్యక్రమం చేపట్టారని వివరించారు. డాక్టర్ ఇన్నర్వీల్ క్లబ్ మరియు మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి గారి మేడం గారి సూచనల మేరకు పట్టణంలో ఉన్న దివ్యాంగులకి, వృద్ధులకి మత్స్థిమితం లేకుండా తిరిగే కొంతమందికి దుప్పట్లు, భోజనము అందించమని మేడం గారు చెప్పారు. ఆ విధంగా ఈరోజు డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా సంస్థ తరఫున మా సంస్థ సభ్యులు అందరం ఈ రోడ్డు మీద భిక్షాటనం చేసేవారికి కానీ బస్ షెల్టర్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉండే వాళ్ళందరికీ, అభాగ్యులకి ఈరోజు అందిస్తున్నాం. డాక్టర్ గారికి భగవంతుడు ఎప్పుడు నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకా పలువురు మాట్లాడారు. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో భోజన పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు కుటుంబ సభ్యులు అవని మేడం గారు దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ ప్రతినిధులు సుధీర్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలో బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారు మోహిని అలంకారణంలో దర్శనమించారు. హైస్కూల్ రోడ్డులోని రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని శ్రీ లలితాదేవి అలంకారంలో అలంకరించారు. అనంతరం పల్లకి సేన జరిగింది. ఉభయదాతలుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఏ మన్నూరు ప్రమోద్ కుమార్ రెడ్డి, మాధవి వ్యవహరించారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. భక్తులను దీవించుమా.
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గు రమ్మల మూల పుట్టమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల భాగంగా గూడూరులోని పాత బస్ స్టాండ్ ప్రాంతంలో వెలిసియున్న శ్రీ ధర్మరాజుల స్వామి దేవాలయంలో అమ్మవారు శుంభాని శుంభవద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకి సేన జరిగింది. అలాగే బజారు వీధిలోని కలసం కొట్టు వద్ద అమ్మవారిని గౌరీదేవి అలంకరణంలో అలంకరించారు. రాజవీధిలో కొలువై ఉన్న గంగమ్మ పరమేశ్వరి అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలిసియున్న శ్రీ నారాయణమ్మ పేరంటాల అమ్మవారు మోహిని అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. అనంతరం పల్లకి సేన నిర్వహించారు. అలాగే వాలయానందపురంలో కొలువై ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించారు. భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. శక్తి స్వరూపిణి పరమేశ్వరి
గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా విజయ దుర్గా అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాయి సత్సంగ నిలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు కోట ప్రకాశం, కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఓం నమో భగవతే సుదర్శనాయ, ఓం ప్రోం హ్రీం రం దిత్రే జ్వాలాపరివృతాయ, సర్వధీక్షోపకరాయ, ఓం ఫట్ పరబ్రహ్మణి పరిజ్యోతిషే నమః స్వాహా. సుప్రసన్న వరదా భవంతు. మహే వాసుదేవాయ ధీమహే రంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహే పూజయామి. బాగా తెలుసు కాబట్టి నీ పేరు దాంట్లో ఇస్రో రాస్తాడా? నేనైతే రాసేవాడిని కాదు, సిబిఎల్ లో ఉంటే నా ఫ్రెండ్స్ ఉంటే రాసేవాడిని కాదు. ఎవరి పేరు రాసేది లేదా? రోజు వచ్చి మేడం టీచర్ ఏమని అంటుందా? కొడతారు అందరూ అంటారు. వెరీ గుడ్. ఇంజక్షన్లు నాలుగు మీద రాస్తాను, చక్కగా బాగా డెవలపవ్వాలి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ నియంత్రణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, కమిషనర్ ఉవిలేష్ తదితరులు. అమరులైన పోలీసులను స్మరించుకుందాం. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. భీమా పథకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పేదలకు వరం వైఎస్ఆర్ భీమా, చిలకూరులో ఏపీఎం మరియు నాయకులు. వైభవంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, వివిధ రూపాలు అలరించిన అమ్మవార్లు, పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.